ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం నాచార గ్రామంలో కాంగ్రెస్ బూత్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బూత్ కమిటీకి 14 మంది ఎంపిక కాగా కాంగ్రెస్ బూత్ కమిటీ అధ్యక్షుడిగా కె మాలరెడ్డి, ఉపాధ్యక్షుడిగా తిరుపతప్ప ఎన్నికయ్యారు. ఈ సభలో వర్ల విజయ్ కుమార్, రఘు, శ్రీలత, నరేందర్ రెడ్డి, గంగం రమేష్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ కె వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. బూత్ కమిటీలో చేయడంలో భాగంగా మన నాచారం గ్రామానికి మండల కాంగ్రెస్ నాయకులందరూ కూడా విచ్చేసినారు. ముఖ్య అతిథులుగా మన కోస్గి గ్రామ సర్పంచ్ శ్రీలత నరేందర్ గారు, వారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి గారు, భానునాయక్ గారు, నరసింహ గారు, సుభాష్ గారు, వెంకటయ్య గారు, ఆనంద్ రెడ్డి గారు, ముసిరిఫ్ పిచ్చప్ప గారు మరియు రమేష్ మన ప్రధాన కార్యదర్శి గారు, వీరందరూ కూడా కమిటీ వేయడానికి మన గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ మోహన్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీరాములు గారు కానివ్వండి, శ్రీనివాసరావు గారు కానివ్వండి, బసవరాజ్ గారు కానివ్వండి, దత్తు, మల్లెడ్డి, సురేష్ అందరు కూడా పేరు పేరున అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మన కాంగ్రెస్ పార్టీ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈ నాచారం అంటే ఏదో ఆసామాసి కాదు. ఏదంటే మనకు ఏ సందేశం వచ్చినా మన మన తెలంగాణ ప్రాదేశిక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సందేశం వచ్చినా మీ అందరికి చేరవేడుతుంది. అది మనం పబ్లిక్ కు చేరవేరాలి. అంటే ఏ విధంగా మన ప్రోగ్రామ్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుంది, పబ్లిక్ ఏ విధంగా మెయిల్ చేస్తుంది, ఏం స్కీమ్స్ చేస్తుంది, అవన్నీ మనం పబ్లిక్ చెప్పాలి. ఈ ముఖ్య ఉద్దేశం ఈ బూత్ కమిటీ. ఇంకోటి దీంట్లో మీడియా సెల్ అనే వ్యక్తి చాలా కీలకం. ఏంటంటే ప్రతిది ఏదైనా సమస్య ఉంటే, మన గ్రామంలో సమస్య ఉంటే దాన్ని అప్లోడ్ చేయాలి. ఏంటంటే పిసిసికి వెళ్ళిపోతాడు, బీసీసీ కానీ డిసీసీ కానీ ప్రెసిడెంట్కి వెళ్ళిపోతుంది, అదే మండల ప్రెసిడెంట్ వస్తుంది. ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే స్పందిస్తారు అన్నమాట. అది మీడియా సెల్ అనే పర్సన్ కూడా కీలకం ఉంటారు. ఖచ్చితంగా దీన్ని ఏంటంటే మనం అవకాశంగా తీసుకొని మనం రానున్న